గూగుల్ ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సంస్థకి సంబంధించిన ప్రధాన యాప్ క్రోమ్కు కోర్టులో చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం మనకి గూగుల్ సంస్థ అవసరం అంతా ఇంత కాదు. ముఖ్యంగా భారతీయులు ప్రతి సెకండ్కి లక్షల్లో సెర్చ్ చేస్తూ వాళ్ళకి కావలసిన సమాచారం అవసరాలు తీర్చుకుంటున్నారు. మనమే కాదు, ప్రపంచంలో చాలా దేశాల పరిస్థితి ఇదే. అయితే దీనికో కారణం ఉంది. గూగుల్ తన బిజినెస్ను పెంచుకునేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ వేసి ముందుకు వెళుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రతి మొబైల్ ఫోన్లో తన క్రోమ్ బ్రౌజర్ ఉండేలా చూసుకుంటుంది. అందుకోసం ఏటా కోట్ల రూపాయలను ఆయా మొబైల్ కంపెనీలకు గూగుల్ చెల్లిస్తోంది. ఇలా ఒకే కంపెనీ తిరుగు లేకుండా వెళ్లడం మోనోపోలీ కిందకి వస్తుందని చాలా సంస్థలు, అమెరికా ప్రభుత్వం గత కొన్నాళ్లుగా భావిస్తూ వస్తుంది. అయితే ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో ఈ చర్చ మరోసారి ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం దీనిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా క్రోమ్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను విక్రయించేలా ఆదేశాలు జారీ చేయాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒత్తిడి చేయనుందని సమాచారం. అలాగే సెర్చ్ మార్కెట్లో గూగుల్ అక్రమంగా మోనోపోలీ చేస్తుందని 3 నెలల క్రితం తీర్పు ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోరింది. కానీ ఆ జడ్జి అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తీసుకువచ్చిన ఈ కొత్త నిర్ణయాన్ని గూగుల్ ప్రతినిధులు తప్పుబట్టారు. గూగుల్ కేసుకు సంబంధించి వచ్చే సంవత్సరం అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఒకవేళ కేసు పరిస్థితి ప్రతికూలంగా ఉంటే అప్పీలుకు వెళ్లాలని ఆ సంస్థ భావిస్తోంది. మరోవైపు క్రోమ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న లాయర్లు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. క్రోమ్పై మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నారు. మరి ఈ క్రమంలో గూగుల్ క్రోమ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.